ఇక హైదరాబాద్ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 సందడి కొనసాగుతోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇవాళ కర్ణాటక బుల్డోజర్స్ బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక మొదటి ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 117 స్కోర్ సాధించింది. ఇక నిన్నటి గెలుపుతో జోష్ మీదున్న తెలుగు వారియర్స్ ఈ రోజు కేరళతో జరిగే పోరులో కూడా గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ ఎలెందర్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, రైట్, సీసీఎల్ మ్యాచెస్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సంబంధించి ఉప్పల్ వేదికగా 8వ మ్యాచ్ ఇప్పుడు జరుగుతోంది. ప్రస్తుతం మనం గ్రౌండ్లో ఉన్నాము. గ్రౌండ్లో జోష్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇటు కర్ణాటక బుల్డోజర్స్తో ఇటు బెంగాల్ టైగర్స్ పోటీ పడుతున్నారు. ఇది 8వ మ్యాచ్. షార్జాలో మొదటి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెషన్ హైదరాబాద్ వేదికగా 6 మ్యాచ్లు జరుగుతున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిన్న 2 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు 3వ మ్యాచ్ నడుస్తుంది. ఈవినింగ్ కొద్దిసేపటి తర్వాత తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్, 9వ మ్యాచ్ జరగబోతుంది. అంటే ఎక్కువగా తెలుగు వారియర్స్ మ్యాచ్ కోసం ఇటు స్కూల్ విద్యార్థులు కావచ్చు, కొంతమంది అభిమానులు కావచ్చు గ్రౌండ్కు మెల్లిమెల్లిగా చేరుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు తెలుగు వారియర్స్ మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి పబ్లిక్ పూర్తిగా జోస్ పబ్లిక్ అంతా కూడా మ్యాచ్ చూసేందుకు, తెలుగు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారితో ఇంటరాక్ట్ అయ్యేందుకు, దగ్గరగా చూసేందుకు, వాళ్ళ ఆట చూసేందుకు ఉప్పల్ వేదికగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇటు కర్ణాటక లేదా బెంగాల్ సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ముగియబోతోంది. కర్ణాటక ప్రస్తుతానికి 134 రన్స్ లీడ్లో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ బెంగాల్ టైగర్స్ తన బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఆ 134 లీడ్ రన్స్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేస్తేనే బెంగాల్ టైగర్స్ విన్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే కర్ణాటక విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి తెలుగు వారియర్స్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్లు కూడా గెలిచి పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్లో కొనసాగుతుంది. మరోవైపు చెన్నై కూడా 2 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఈరోజు గెలిచి జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి 3వ మ్యాచ్ గెలిస్తే తెలుగు వారియర్స్ టాప్ ప్లేస్కి వెళ్తుంది. సో ఆ తెలుగు సెలబ్రిటీస్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇటు అభిమానులు అయితే ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్.